కొమరంభీం జిల్లా సిర్పూరు నియోజకవర్గం కాగజ్ నగర్ మండలం వంజరి రైల్వే అండర్ బ్రిడ్జ్ ని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. కాగజ్ నగర్ పట్టణాన్ని అనుసంధానించే ఒకే ఒక రహదారి వర్షాకాలం కారణంగా రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద మార్గం పూర్తిగా నీటితో నిండిపోయింది. స్థానిక వంజరి గ్రామ ప్రజలు పలుమార్లు రాస్తారోకోలు ధర్నాలు చేసినా కూడా స్థానిక ఎమ్మెల్యే నుండి ప్రభుత్వ అధికారుల నుండి స్పందన రాలేదని తెలిపారు. 2000 కుటుంబాలున్న గ్రామంలో వరద నీటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్యపై దృష్టి పెట్టాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. సౌకర్యం కావడం, పిల్లలు బడికి బంధు కావడం, తర్వాత హాస్పిటల్కి పోలేకపోవడం, మార్కెట్కు పోలేకపోవడం, కొంతమంది మోటార్ సైకిళ్లను ఎత్తుకొని ఈ రైల్వే ట్రాక్ మీద నుంచి నడుచుకుంటూ పోవడం, ఇవన్నీ పోవాలంటే ఈ రైల్వే అధికారులు దీన్ని కంప్లీట్ చేసిన తర్వాతనే లెవెల్ క్రాసింగ్ క్లోజ్ చేయాలి. కానీ అది కంప్లీట్ చేసి